శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఫిబ్రవరి 2023 నుంచి 18 ఫిబ్రవరి 2023 వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహ స్థితుల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనము తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, తులలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవిగారు, అలాగే కుంభంలో శని శుక్రులు, మీనంలో గురుగారి స్థితి. మరి పక్షాంతానికి వచ్చేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మీనరాశిలోకి వెళ్ళింది, రవిగారి యొక్క స్థితి మకర రాశిలోకి వెళ్ళింది, బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వెళ్ళింది, అలాగే చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. పక్ష ప్రారంభంలో శుక్ర శని ఈ రెండు గ్రహాలు కూడా కుంభరాశిలో కలిసి ఉన్నాయి. దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, శనివర్గ లగ్నాలకి రాశులకి ఈ విధమైన గ్రహస్థితి మంచిదే, కానీ వివాహ బంధంలో కానీ, వివాహ జీవితంలో లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ చిన్న చిన్న అపోహలు, ఏవైనా ఆటంకాలు ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దీనిని తొలగించుకోవాలంటే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. నీలాంజన సమాభాసం అనే స్తోత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది అనేది తెలియజెప్తున్నాను. ఇక పక్షాంతానికి వచ్చేటప్పటికీ గ్రహస్థితుల మార్పులు గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురుగారు స్వస్థానంలో ఉన్నారు. చాలా అద్భుతమైన కలయిక ఇది. అంటే సంపద, ఐశ్వర్యము చాలా వృద్ధి చెందుతాయి. అలాగే రవి శనుల కలయిక జరుగుతూ ఉంది. మరి ఈ రవి శనుల కలయిక, రవిగారు ఎవరితో కలిస్తే వారితో అస్తంగత్వ దోషం అంటారు కదండి అంటారు, కానీ శనిగారితో కలిసినప్పుడు అస్తంగత్వ దోషం ఉండదు. అలాగే శనిక్షేత్రంలో రవి ఉండడం వల్ల రవి యొక్క బలము పూర్తిగా క్షీణించి ఉంటుంది. కాబట్టి ఈ రవి శనుల కలయిక అంత పెద్దగా బాధించదు. రవి ఆయన బలం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి రవిగారి యొక్క కారకత్వాలు ఏ రాశులకి ఆయన ఎన్నవ స్థానాధిపతి అవుతున్నారో ఆ ఫలితాలు మంచిగా ఉండకుండా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చంద్రబుధుల కలయిక జరిగింది. అద్భుతమైన పాండిత్యం, పాండిత్యాన్ని ఇస్తారు వాళ్ళిద్దరూ, పాండిత్యాన్ని ఇచ్చేవాళ్ళే, ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ కలయిక చక్కటి బలాన్ని, జ్ఞానవృద్ధిని, అలాగే భాషాభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని ఇట్లాంటి వృద్ధిని కలగజేస్తోంది. బుధునికి అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా చంద్రుడికి అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా చంద్రుడికి ఎవరితోనూ శత్రుత్వం ఉండని కారణంగా ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక రాశి ఫలాలలోకి వెళ్దాం. మిథున రాశి వారికి 5 ఫిబ్రవరి 2023 నుంచి 18 ఫిబ్రవరి 2023 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 3 గ్రహాల ఫలితాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా వీరికి అష్టమ శని వెళ్ళిపోయిన కారణంగా అతి మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నవమ స్థానంలో శుక్రుని యొక్క స్థితి ఏ విధంగా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే, అది
స్వస్థానాధిపతి కాబట్టి కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శనిగారు కర్మకారకుడు కాబట్టి కర్మస్థానంలో ఉంటూ ఆ కర్మస్థాన అధిపతి కూడా వారే అవుతూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు. తండ్రి గారి వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు రావడము, తండ్రి గారికి మేలు జరగడం. కొంత శారీరక కష్టం అయితే ఉంటుంది కానీ మేలు చాలా బాగా జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క స్థితి కుటుంబంలో ఐకమత్యాన్ని సూచిస్తుంది. దానికన్నా ముందరగా కొద్దిగా భిన్నాభిప్రాయాలు వినబడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రయత్నం మీద, కృషి మీద తిరిగి అందరూ ఒక తాటి మీదకు వస్తారు. అలాగే మీరు మాట్లాడేటటువంటి ఏ మాట అయినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సంపదలు పెరుగుతాయి, స్థాన చలనం ఉంటుంది. అలాగే అనుకోకుండా మీరు మాట్లాడే మాటల వల్ల చాలా చక్కటి ప్రయోజనాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం అసంతృప్తి కనబడేటటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి సంయమనం పాటించండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల విషయంలో అంతపూర్తి సహాయ సహకారాలు ఉండట్లేదు. ఇక్కడ కూడా మీరు కొంచెం సంయమనం పాటించవలసి ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయంలో ఏదైనా మీరు కోరుకున్న ఫలితాలు ఉంటాయా అంటే మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు వినడం కానీ లేదా పారాయణ చేయడం కానీ చెయ్యండి. చాలా చక్కటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ఏ కృషి అయినా ఫలిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఉద్యోగంలో పై అధికారుల చేత చిన్నపాటి మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి, సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది, విపరీతమైన దైవభక్తి పెరుగుతుంది. అలాగే ఈ శుక్రశనుల కలయిక కూడా మిథున రాశి వారికి ఒక యోగాన్ని ఇస్తోంది అనే చెప్పచ్చు. పంచమ నవమ అధిపతి అయినటువంటి శుక్రశనులిద్దరూ కూడా ఇక్కడ నవమ స్థానంలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన కలయిక కాబట్టి మీకు అనేక రకాల మానసికోల్లాసం పెరగడానికి, పిత్రార్జితం రావడానికి, కళల పట్ల ఆదరణ పెరగడానికి, కళాకారులకి కళలలో వృద్ధి చెందడం కానీ మంచి గుర్తింపు లభించడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే రాజకీయ నాయకుల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. భాగస్వామి విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. సంయమనం పాటించడం వల్ల మీకు ముందు ముందు భవిష్యత్తులో గొడవలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. వాళ్ళకు కూడా చక్కటి సంతృప్తికర జీవితం కనబడబోతోంది. ఊహించని లాభాలన్నీ మిథున రాశి వారికి సంప్రాప్తమవుతున్నాయి. అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల, అనుకూల స్థితి సంచారం వల్ల స్థిరమైన సంపదలు అందుకుంటున్నారు. అలాగే స్థాన చలనానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వెహికల్స్కి సంబంధించి యంత్రాలు, యంత్ర పరికరాలు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఎంత ఇప్పుడు 10 రూపాయల లాభం వచ్చిందనుకోండి, మీకు అందులో ఒక 2 రూపాయలు నష్టపోతారు. 8 రూపాయల లాభం కనబడుతుంది. లాభము కనబడుతుంది, నష్టము కూడా కనబడుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఈ నష్టం తగ్గాలి అంటే శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనేక విధాల మీరు లబ్ధి పొందుతారు అని చెప్పి తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు ఈ సమయంలో జరిగేలాంటివి కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే
వ్యాపార వ్యవహారాలు ఇప్పుడు కొత్తగా నిర్వహించాలి అనుకునేవారు మంచి ముహూర్తాలు పెట్టించుకుని స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఆ విధంగా ప్రారంభం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంగా మీ వ్యాపారాలు మంచి లాభాల బాటలో కొనసాగుతాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ విధమైనటువంటి ఉపయోగాలు కనబడుతూ ఉన్నాయి గ్రహస్థితుల వల్ల అని అంటే, శుక్ర సంచారము గురువుగారితో పాటు దశమ స్థానంలో ఉంది. మంచి విలువైన ఆభరణాలు కొంటారు, ధరిస్తారు కూడా. అలాగే 10 మందిని మంచి చేసుకునేటటువంటి క్రమంలో మీరు మాట్లాడే మాట మిమ్మల్ని ప్రతి వాళ్ళకి ఆత్మీయుల్ని చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. పక్ష ప్రారంభంలో కన్నా పక్షాంతానికి వచ్చేటప్పటికల్లా కాస్త సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే మిగతా గ్రహస్థితులు చంద్రుడు కానీ, బుధుడు కానీ, అలాగే రవి గారు కానీ మారినటువంటి గ్రహస్థితుల రీత్యా అంత ఎక్కువ మంచి ఫలితాలు లేవు అని చెప్పి తెలియజేస్తూ, మొత్తం మీద చెప్పాలి అంటే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి, అలాగే గణపతి ఆరాధన చెయ్యండి, స్త్రీలు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.